హాయ్ వివోస్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అయితే లైక్ చేసి షేర్ చేయండి టెలిగ్రామ్ లింకు వాట్సాప్ లింకు రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ మెటీరియల్స్ ఆర్ట్ కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది సార్ ఆర్ థర్టీన్ జేఎన్ ట్యూకే బీటెక్ గ్రేస్ మార్క్స్ జీరో పాయింట్ వన్ ఫైవ్ పర్సంటేజ్ మీ ఇట్ మీన్స్ టూ సబ్జెక్ట్స్కి నైన్ ఆర్ ఎయిట్ అంటే నైన్ రెగ్యులర్ అయితే నైన్ అండ్ టెన్ అనుకుంటా నైన్ ఓ టెన్ జేఎన్ ట్యూకే గుర్తులేదండి జీరో పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ అడ్జస్ట్మెంట్ మాత్రమే నాకు గుర్తుంది అంటే ఇప్పుడు నీ పాస్ మార్కుల్లో ఎన్ని అయితే తగ్గినాయో దాన్నిలో జీరో పాయింట్ వన్ ఫైవ్ పర్సంటేజ్ చూస్తారు సో అవి రెండు సబ్జెక్టులకి చూసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలుపుతారు అలా నాకు ఏంటంటే చాలా ఏంటో హెచ్చి చెప్పి చెప్పి నైన్ సెవెన్ ఏ గుర్తుండిపోయినాయి నాకు మీకు టెన్ ఎయిట్ ఉండాలనుకుంటా సార్ గుర్తులేదండి నాకు అది ఎప్పుడూ ఆర్థర్టీన్ కదా పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ ఏంటంటే ప్రాజెక్ట్లో వాటిలో తీసి మీకు కలుపుతారు ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా హాయ్ సార్ హాయ్ టూ వన్ బీటెక్ ఆర్ ట్వంటీ ఎయిట్ రిజల్ట్స్ ఈరోజే వస్తుందా లేదా నెక్స్ట్ మంత్లో వస్తుందా చెప్పండి సార్ నాకు ఏ టైం రిలీజ్ అవుతుంది చెప్పండి సార్ ఇవాళ వెనక రాకపోతే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో రిలీజ్ అవుతుంది మాది సంగతి సింపుల్గా పూజిత పెద్ద పెద్ద నేను చెప్పదల ఎందుకంటే వ్యాల్యూ లేకుండా పోయింది నవ్వుతున్నారు వాళ్ళు వాళ్ళు అయిపోయినా కూడా వదలట్లేదు వాళ్ళు అంటే మీకు ఇంకా అర్థం కావట్లే అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చిందని ఇంకోటి ఏంటంటే రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకటి అప్డేట్స్ సంబంధించింది ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించింది ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెండు మీకు ఉపయోగపడతాయి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించిన ఛానల్ ఏమో సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ హలో సార్ హలో మెసేజ్ ఏదైనా పూర్తిగా పెట్టండి తమ్ముడు హలో పెట్టేస్తే అసలు ఎనీవే ఫస్ట్ టైం అయితే వెల్కమ్ టు దిస్ ఛానల్ హలో సార్ హలో వెల్కమ్ టు దిస్ ఛానల్ హాయ్ సార్ హాయ్ నేను జేఎన్ టూకే ఆర్ సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ పాస్ డౌట్ బ్యాచ్ సార్ ఓకే ఫోర్ వన్లో పవర్ ప్లాంటు ఇంజనీరింగ్ తప్ప అన్నీ పాస్ అయిపోయాను సార్ ఆ సబ్జెక్టులో నాకు ఇంటర్నల్స్ ఫైవ్ మార్క్స్ ఉండటం వల్ల ఆ సబ్జెక్టు పాస్ అవ్వలేకపోతున్నా మొన్న మార్చ్ ఇరవై ఒకటిన వచ్చిన రిజల్ట్లో కూడా ఫెయిల్ అయ్యా సో ఇప్పుడు నేను మళ్ళీ ఎగ్జామ్ రాయాలి అంటే ఏ చా ఆ ఛాన్స్ ఉంటుందా లేక యూనివర్సిటీకి వెళ్ళి పదివేలు కట్టి ఎగ్జామ్ రాయాలా కొంచెం చెప్పండి సార్ ప్లీజ్ ఓన్లీ ఒక్క సబ్జెక్ట్ వల్ల బీటెక్ ఆగిపో ఎలా ఉంది నువ్వు ఇప్పుడు ట్వంటీ నువ్వు ఇయర్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడు నీకు ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళతో కనుక ఈ సప్లీ కనుక పడినట్టయితే నువ్వు రాసుకోవచ్చు ఒకవేళ నీది కనుక కంప్లీట్గా పక్కన పెట్టేసినట్టయితే యూనివర్సిటీకి స్పెషల్ సప్లీ రాసుకోవాలి అది పడింది డేట్ కూడా అయిపోయింది పదివేలు ఏమైనా కుదురుద్దామో ట్రై చేయి యూనివర్సిటీకి వెళ్తే పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ అసలు ఏముందండి అందుట్లో మీరు రాయటానికి అంతా కూడా షెడ్యూలింగ్ అదే లోడ్ షెడ్యూలింగే ఉంటుంది నాకు తెలిసి ఎక్కువ శాతం జనుకోలు ట్రాన్స్కోలు ఇవి మీ సిలబస్ నేను పంపించండి ఎలా చదువుకోవాలో చెప్తాను పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ ఒకసారి పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ భయపడేదేంటండి అందులో ఏముందండి అసలు నాకు అర్థం కాల ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా లోడ్ షెడ్యూలింగ్ మీదే ఇస్తాడు మ్యాక్సిమం పవర్ డిమాండు ఆ టెర్మినాలజీస్ గుర్తుంచుకుంటే సరిపోతుంది జెన్కో ఒక రకంగా ట్రాన్స్కో రకంగా డిస్ట్రిబ్యూషన్ ఒక రకంగా ఉంటుంది తర్వాత ప్రొడక్షన్ గురించి ఏమైనా ఉంటే ఉంటుంది పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ అంటే పవర్ జనరేషన్ మీదే ఉంటుంది ట్రాన్స్మిషన్ గ్రీన్స్మిషన్ ఏమి ఉండదు నాకు తెలిసి అంటే జెన్కో ఈ హైడల్ పవర్ ప్లాంటు థర్మల్ పవర్ ప్లాంటు సోలార్ పవర్లు ఇవే కదా వాటికి సంబంధించి మీరు ఎందుకు ఇది అవుతున్నారు నాకు అర్థం కాదు ఒకసారి సిలబస్ పంపించండి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఏ టాపిక్స్ పెట్టాలో నీకు మెసేజ్ పెడతాను ఒక్కదాని గురించి ఎందుకు లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు సార్ ఈరోజు జేఎన్టీ టూ వన్ టూ టూ సప్లై రిజల్ట్స్ వస్తాయా ఇవాళ రాకపోతే ఏప్రిల్ ఫస్ట్ వీక్ దా రావండి సార్ జేఎన్టీ జీవి టూ టూ త్రీ టూ ఫోర్ వన్ ఫోర్ టూ సప్లీ ఎప్పుడు కండక్ట్ చేస్తారు సార్ ప్లీజ్ కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి ఆర్ సిక్స్టీన్ ఇస్తానండి ఖచ్చితంగా ఇస్తానండి హాయ్ సార్ హాయ్ నేను బీటెక్ థర్డ్ ఇప్పుడు నాకు ఫైనాన్షియల్గా మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చా నాకు బ్యాక్ లాగ్స్ కూడా ఉన్నాయి సార్ బ్యాక్ లాగ్స్ ఉంటే లోన్ వస్తుందా లేదా అవి ఏం అవసరం లేకుండా లోన్ ఇస్తారా నువ్వు థర్డ్ ఇయర్ చదివేటప్పుడు నీకు లోన్ ఎలా ఇస్తారా బీటెక్ అయిపోయే సర్టిఫికెట్ అవన్నీ ఉండాలి సర్టిఫికేట్ ఉంటే కుదరదు నువ్వు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలంటే తనఖా పెట్టాలి ఏదో ఒకటి ఇల్లు ఏదో ఒకటి షూరిటీ కింద పెట్టాలి దాన్ని వాడిని వచ్చి వాళ్ళు సర్వే చేస్తారు నువ్వు లోన్ ఎంత ఎంత పెట్టావో నువ్వు కారు మీద పెట్టినా దేని మీద పెట్టినా దా ఎంత రేటు పలుకుద్దో దానికన్నా తక్కువ ఇస్తారు నీకు షూరిటీ లేకుండా నీకు సర్టిఫికెట్ ఉన్నా కూడా ఎడ్యుకేషన్ లోన్ ఎవరే వాళ్ళ రోజున ఎవరో కూడా ఆస్తులు పెట్టాల్సిందే అర్థమవుతున్నా ఎందుకు ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకొని ఏం చేద్దామని త్రీ వన్ సప్లీ అండ్ త్రీ టూ రెగ్యులర్ ఎప్పుడు సార్ జేఎన్టీవే ఆర్ ట్వంటీ వాళ్ళకి ఎగ్జామ్సా రిజల్ట్సా రిజల్ట్స్ అయితే వచ్చినాయి జూలైలో ఏయో ఉండాలనుకోండి మీకు ఆల్రెడీ నేను జేఎన్టీవే ప్లేలిస్ట్లో చాలా పెట్టాను నాన్న అది ఒక్కసారి చూడండి ఏమనుకోకుండా అన్నీ కలిపి పెట్టాను వీడియో సార్ ఇప్పుడు నాకు వన్ వన్లో ఒక సప్లీ ఉంది అండ్ నేను ఆర్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పాసింగ్ అవుట్ బ్యాచ్ నాకు ఆ సప్లీ క్లియర్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుందా ఎందుకు ఉండదండి వన్ టూ రెగ్యులర్తో పాటు వన్ వన్ ఉంటుంది మళ్ళీ సప్లీ సార్ వెన్ విల్ ఎంబీఏ థర్డ్ సెమిస్టర్ రిజల్ట్స్ రిలీజ్ ప్లీజ్ టెల్ ఐ హవ్ టు సబ్మిట్ మై మార్క్స్ టు మై జాబ్ ఇట్స్ మై బ్యాక్లాగ్ సబ్జెక్ట్ ఎగ్జామ్ సెల పేపర్ వాల్యూషన్ కంప్లీట్ అవ్వలేదంట అండి అది వాల్యూషన్ కంప్లీట్ అవ్వలేదంట మరి ఇప్పుడు మొన్న సాటర్డే కనుక్కుంటే అవలేదన్నారు మరి ఇప్పుడు అయిందో లేదు వాళ్ళ ఇంకా అప్డేట్ తీసుకోలే నేను ఏదో వాళ్ళు ఒకటి చదువుతున్నారు ఎంబీఏ ఎంబీఏలో తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయారు అదే వచ్చింది హలో సార్ హలో జేఎన్టీఏ ఓల్డ్ రిజల్ట్స్ కావాలా అంటే ఏం చేయాలి టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ రెగ్యులర్ రిజల్ట్స్ జేఎన్టీఏ సైట్లో రిజల్ట్స్ రావట్లేదు అర్చ్యూస్లోకి వెళ్ళమ్మ జేఎన్టీ వెబ్సైట్లోకి వెళ్తే అర్చ్యూస్ అని ఉంటుంది అర్చిస్ దాంట్లో వెతికితే దొరుకుతుంది రిప్లైలు ఇవ్వనని ముందే చెప్పానండి నేను అది చెప్పాను వీడియో చూసుకోండి మీకోసం ఇది చేస్తా అంటే మీరు మళ్ళీ నన్ను అడుగుతున్నారు వస్తుందా రాదా అంటే నేను ఏం చేయలేనండి ఇక ఇవాళ రాకపోతే మాత్రం అది ఏప్రిల్ ఫస్ట్ వీక్ అవుతుంది జేఎన్టీహెచ్ రిజల్ట్స్ ఇదివరకు ఇట్లాగా కొన్ని కొన్ని వదులుతున్నారు కొన్ని కొన్ని వదలట్లేదు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆగిపోతున్నారు ఇది ఏంటంటే యాన్యువల్స్ యాన్యువల్ డేసు ఎంసెట్స్ పీజీ సెట్లు అవి పెట్టే టైం అండి ఇది అది కాకుండా ఎలక్షన్ టైం అందుకే డిలే అవుతున్నాయి మీదే కాదు అన్ని యూనివర్సిటీలు అట్లాగే అవుతున్నాయి పేపర్ వాల్యూషన్ అంటే ఫ్యాకల్టీ చేతిలో ఉండేది మార్క్స్ ఎంటరింగ్ వచ్చి ఎగ్జామ్స్ వెళ్ళి వాళ్ళు ఉంటాయి కాబట్టి వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు ఇది కావట్లే అర్థమవుతుందా అందుకే డిలే చేస్తున్నారు తప్ప వేరే కారణం ఏమీ లేదు ఎప్పుడు ఇలా జరగలే ఫస్ట్ టైం అది కాక అడ్మిషన్స్ టైం ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్